జై హింద్ ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇది 0.117 రైఫిల్. సో దీన్ని కొంచెం నేను మోడిఫై చేపించేసి, దీనికి కొంచెం స్కోప్ అంటే కొంచెం స్టైల్ ఉండాలని చెప్పేసి స్కోప్ అవన్నీ పెట్టించా. ఇది వచ్చేసి లైట్ మౌంట్ అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు దీన్ని మీకు చూపించడం కోసం తీసి ఓపెన్ చేశాను అనమాట. సో చూసిన కదా, టార్చ్ లైట్ అనమాట. సో జస్ట్ ఇది స్టైల్ కోసం చెప్పేసి దీన్ని తీసుకున్నా. సో ఇది మీకు చెక్ చేసి చూపిస్తా. ఇస్ లైట్ అనమాట, స్కోప్ పైన లైట్ పెట్టేది చూస్తున్నా కదా. సో సింపుల్ గా, సో బెల్ట్ క్వాలిటీ కూడా బాగున్నది. సో ఎవరు కూడా దీని హంటింగ్ పర్పస్ అట్లాంటి పర్పస్ ఏం వాడద్దు, జస్ట్ అట్లాంటి ఏం చేసుకోవద్దు అనమాట. ఎందుకంటే క్రిమినల్ యాక్టర్స్ వేస్తున్నాయి అనమాట హంటింగ్ పర్పస్ అట్లాంటి ఏమన్నా ప్లాన్ చేస్తే కూడా. సో బీ కేర్ఫుల్. సో ఇదనమాట చూసాను కదా, ఇది లైట్ సెట్టింగ్ అనమాట పైన చూసాను. ఇది 360 డిగ్రీస్ దిగుతుంది అనమాట, కనిపిస్తుంది కదా, ఇది మొత్తం 360 డిగ్రీస్ దిగుతుంది అనమాట. సో ఇది బాగుంది వచ్చేసి. సో ఇది లైట్ వచ్చేసి అనమాట, అంటే మనం సో నైట్ టైం ఎట్లయినా టార్గెట్ షూట్ చేయాలనుకున్నప్పుడు సో ఇది బాగా మనకి యూజ్ అనిపించింది అనమాట. సో ఎందుకంటే లైట్ పైన కనిపించింది కాబట్టి. సో ఇలా సో ఒకసారి చూపినా, జస్ట్ అది ఇప్పుడు దాన్ని కెమెరాను ఒకసారి చూడండి ఇలా. సో లైట్ కనిపించింది అనమాట, స్కోప్లో మంచి అంటే స్కోప్ మనకి క్లారిటీ కనిపించింది అనమాట. ఓకేనా, సో ఇలా. సో ఇది ఆల్మోస్ట్ 360 డిగ్రీ అనమాట లైట్ మనకి, ఏంటంటే అటు మూవ్ అవుతా ఉంటుంది చూస్తున్నా కదా, అలా తిరిగింది అనమాట లైట్. సో ఇది బాగుంది అనమాట. నాకు వచ్చేసి మనం లైట్ ఒక 6350 రూపీస్ మాక్సిమం పడినాడు. ఈ మౌంట్ వచ్చేసి ఒక 500 పడుతుంది అనమాట, ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసిన నేను. సో ఏంటంటే చూడడానికి ఇది ఒక పెద్ద స్టైల్, ఒక ఫారెన్ రైఫిల్ లెక్క ఉంటుంది. సో చూసారు కదా, సో ఇది మొత్తం ఈ బాడీ కూడా నేను జస్ట్ అది మాడిఫై చేయించిన ఆర్మీ కలర్ బాడీ చేయించుకున్నా. సో ఇదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట, ఇవన్నీ యాక్సెసరీస్ పెట్టినప్పుడు అంటే ఒక ఫారెన్ రైఫిల్ లెక్క ఫీల్ అయ్యమాట. సో అందుకే మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో పెడుతున్నా. ఓకేనా, మనకు నచ్చితే లైక్ చేయండి. సో మన ఛానల్ ఎక్కడ దాకా వెళ్తుందో జస్ట్ కామెంట్ చేయండి మీ విలేజ్ నేమ్, ఆ డిస్ట్రిక్ట్ నేమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. ఇంకొన్ని రోజుల్లో మనం వచ్చేసి నేను రాజస్థాన్ వెళ్తున్నా, ఎందుకంటే అక్కడ లైసెన్స్ విత్ లైసెన్స్ ఉన్న గన్ మీకు చూపించడం కోసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రాజస్థాన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు లైసెన్స్ గన్ ఎలా ఉంటుంది, లైసెన్స్ గన్ ఉన్న బుల్లెట్లు ఎలా ఉంటాయి, దాని తర్వాత దాన్ని ఏమంటారు, దానికి ఎంత కాస్ట్ ఉంటుంది, లైసెన్స్ అంటే ఎట్లా ఎలా ఉంటుంది అని చెప్పి మీకు మొత్తం అక్కడ రాజస్థాన్ వెళ్ళినాక మీకు చూపిస్తా. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్.